నాలుగు మూలల సీసా ఇది. బాగుందిగా చూసారండి, వేడి టేస్టీ టేస్టీగా తయారైంది పచ్చడి. పెట్టద్దు. ఓకే, ఇప్పుడు మీ అన్నం కలుపుకొని తిన్న మాత్రం అదిరిపోద్దండి. హలో అండి, అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు. మీరు బాగున్నారా? మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ ఉమా మధు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ముందుగా రొయ్యల పచ్చడి కోసం రొయ్యలు తీసుకున్నాను, కిలో రొయ్యలు తీసుకున్నానండి, పెద్ద రొయ్యలు తీసుకున్నాను. నిన్న మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను కదా అవి. నిన్న అంటే ఎందుకన్నా అంటే మీరు ఆల్రెడీ సండే రోజే చేస్తున్నాను ఈవినింగ్, కానీ మీకు ఆల్రెడీ నిన్న వీడియో వచ్చి ఉంటుంది కాబట్టి. సో ముందుగా నూనె వేయద్దు. ఈ రొయ్యల్ని పర్ఫెక్ట్గా ఆంధ్రా స్టైల్లో ఎలా చేస్తారో నేను మీకు చూపించబోతున్నానండి. పచ్చడి ఇప్పుడు రొయ్యలు వేసుకున్న తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడానికి స్పూన్ మామిడి పెట్టలేదు కాబట్టి నేను చేతి వేసుకుంటున్నాను. కొంచెం పసుపు స్టవ్ దగ్గర అలాగే సాల్ట్, సాల్ట్ ఈ ముక్కలు సరిపడ ఒక లైట్ చిన్న స్పూన్ వేసుకోండి అంతే. వేసుకొని ఒకసారి ఈ రొయ్యల్లో ఆల్రెడీ వాటర్ అనేది బాగా ఉంటుందండి. సో ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది అసలు ఉండకూడదు. సో ఆ వాటర్ పడేయకూడదు, అలాగే వాటిలో తీయకూడదు. నూనె మాత్రం ఇప్పుడు వేయకూడదు. జనరల్గా అయితే చాలా వరకు నేను కూడా నాకు తెలియక ముందు నేను రొయ్యల పచ్చడి చేసినప్పుడు ఏం చేశానంటే శుభ్రంగా కడిగి వాటిని నూనెలో బాగా ఫ్రై చేసి తీసిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేశాను. కానీ అలా యాడ్ చేయడం అసలైన పద్ధతి కాదంట. సో మనకి పర్ఫెక్ట్ స్టైల్ ఏంటి మన రొయ్యల పచ్చడి అనేది పెట్టుకోవడం ఎలాగా అనేది నేను తెలుసుకున్న తర్వాత ఇలా చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు రొయ్యని బాగా ఉడికించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది బాగా ఉడకాలన్నమాట. మా వీడియోస్ ఎవరైనా ఇప్పుడే కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ చూస్తూ మమ్మల్ని ఆదరించిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఆదరించలేదు పడిపోతా. ఇది మామిడి చున్నీ అండి, అప్పుడప్పుడు ఆవిడ దీన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాను అంతే కదా. సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే వైటీటీవీలో బ్లాగ్స్ చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఫేస్బుక్లో కన్రాది చంద్రశేఖర్ అని ఉంటుందండి నా ఫేస్బుక్ ఐడి. అండ్ అలాగే వైటీటీవీ పేజ్ ఉంటుంది, యోధా కన్రాది అని యోధాది పేజ్ ఉంటుంది. అలాగే యోధా చందు కన్రాది అని యోధా ప్రొఫైల్ కూడా ఉంటుంది. తప్పకుండా మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు. మెసేజ్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ అలాగే మీరు మా ఛానల్లో ప్రమోషన్స్ ఏమన్నా ప్రమోటింగ్ చేసుకోవాలనుకుంటే ప్రమోషన్స్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ మేము కొన్ని యాడ్స్ ప్రమోట్ చేస్తాం కదా, ఆ ప్రమోషన్ యాడింగ్ కోసం మమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా యొక్క ఈమెయిల్ ఐడి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి మీరు మెయిల్ చేయొచ్చు అనమాట అండి. ఇది ఇక్కడేమో వైడీటీవీ నాన్ వెజ్ ఫుడ్లో ఎప్పుడు ఫుడ్ అని కొంత అనుకోవచ్చు. వైడీటీవీ నాన్ వెజ్ ఫుడ్లో ఓన్లీ నాన్ వెజ్ ఫుడ్ మాత్రం ఎవ్రీడే ఉంటుందండి. మేము ఒకే రోజు మూడు నాలుగు వీడియోలు తీసుకున్నా మీరు అప్పుడప్పుడు రోజుకి అప్లోడ్ చేస్తూ ఉంటాం. అది కూడా కొందరు తెలియకపోవచ్చు. సో అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. రోజు తినము, రోజు అప్లోడ్ చేస్తాం వీడియోస్ అంతే. ఒక్కోసారి నాలుగైదు వీడియోస్ స్టడీ చేసి పెట్టుకొని కూడా కుదినప్పు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా అట్లా. అండ్ అలాగే వైడీటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో వెజ్ ఉంటుందండి. వైడీటీవీ బ్యూటీ ఛానల్లో బ్యూటీ సంబంధించిన ప్రోడక్ట్స్ కానివ్వండి, మేకప్ సామాన్లు కానివ్వండి, నాకు తెలిసిన ఒక ఆయుర్వేద సంబంధించినవి కాదండి, కొన్ని చిట్కాలు కానివ్వండి, బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వైడీటీవీ బ్యూటీ ఛానల్లో ఉంటాయి. ఎవరైనా కొత్తగా తెలుసు ఎవరైనా వస్తే వాళ్ళు తెలుస్తుందని చెప్తున్నాను. మిగతా డీటెయిల్స్ అన్నీ మా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, తప్పకుండా చూడండి. ఓకే, ఫస్ట్ దానికి అయితే ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా పచ్చడి పెట్టడానికి, రొయ్యల పచ్చడి అనేది పెట్టడానికి కూడా ఈ రొయ్య పప్పు అంటారు కదండి, పప్పు దీంట్లో ఇది ఎక్కువగా ఉండాలన్నమాట. అంటే మందంగా ఉన్నవి తీసుకోవడానికి ట్రై చేయండి. చిన్నవి అయితే ఏంటంటే మనం ఆ పచ్చడికి ఆ ముక్కకి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామిడికాయ పచ్చడి తింటున్నాం అనుకోండి, పచ్చడి గ్రేవీ అని ముక్కలు వేరుగా ఉంటాయి. తినేటప్పుడు ఆ ముక్కని కొరుక్కుంటూ తింటాం కదా, ఆ పచ్చడి ఫ్లేవర్ అనేది మనకి బాగా అనిపిస్తుంది. ఒక్క ముక్క వేసుకున్నా కానీ రుచిగా అనిపిస్తుంది అనమాట. కొంచెం పెద్ద సైజులో తీసుకోండి. మా దగ్గర హైదరాబాద్లో నేను తీసుకునే దగ్గర 380 రూపాయలండి ఇవి కిలో. మరి మీ దగ్గర ఎంత రేట్ ఉన్నాయో తెలియదు నాకు. 380 రూపాయలు అనమాట.
సో మీరున్న ఏరియాలో రొయ్యలకి ఎంత రేట్ ఉంది, ఏ ఏరియాలో మీరు ఎక్కడ ఉన్నారని చెప్పండి. చూసారా అండి, నీ చిన్నగా మగ్గించుకున్నాను, మొత్తం వాటర్ అంతా కూడా పూర్తిగా ఇంకిపోయింది. కొంచెం కూడా తడి లేకుండా ఉండేలా చూసుకోండి, అంటే వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. చూడండి వాటర్ అనేది అస్సలు లేకుండా ఉండేలా చూసుకోండి. చూడండి ఇలాగా. సో ఇప్పుడు మనం ఇట్లా దింపేద్దామండి. దింపేసి వేరే కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో పల్లీ నూనె వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి మొత్తం అంటే మనకి కేజీ తెచ్చుకున్నాం కాబట్టి కేజీలోంచి మనకి 600 గ్రాముల వరకు ఉండేయండి. 400 గ్రాముల వరకు పట్టుపోతుంది కాబట్టి 600 గ్రాములు ఉంటుంది. 600 గ్రాములకి 1/4 కిలో పల్లీ నూనె పడుతుందండి. 1/4 కిలో పచ్చళ్ళకి ఎప్పుడైనా సరిగా వేరుశనగ నూనె మంచిదండి. 1/4 కిలో వరకు పోయేసుకోవాలి. ఇది ఆల్రెడీ మేము వాడినాం కాబట్టి 1/4 కిలో వరకు అయిపోయిందండి. చూడండి 1/4 కిలో వరకు పోస్తా, దాదాపు 1/4 కిలో ఉంటుందా, ఉంటుంది కొంచెం. మేము ఆల్రెడీ ఆడేసాము, ఇక్కడ వరకు పోసా అంటే 1/4 కిలో మందం పోసా. 1/4 కిలో మందం. ఇక మళ్ళీ మనం పచ్చళ్ళలో ఏం వెయ్యం కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఆయిల్, సొంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నూనెని బాగా వేడెక్కనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర పెట్టుకోండి, అలాగే కరివేపాకు దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైనా సరే పల్లీ నూనెతో మనం వంటలు చేసినప్పుడు 4-5 మెంతులు మాత్రం వేయడం మర్చిపోకండి. చాలా మంచి రుచి వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. 4-5 మెంతులు వేసుకున్నాను నేను. అది కొంచెం వేడెక్కగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు. 1 స్పూన్ వేసుకోండి. ఇది పచ్చివాసన అంతా పోయేంత వరకు వేసుకోండి. అలాగే ఇప్పుడు మనం వేయించుకున్న ఎల్లిపాయ రసం రొయ్యలు వేయాలండి. వేయించుకోవడానికి చూడండి, నెయ్యలనే చూసారా గోల్డెన్ కలర్లో వస్తూ ఉంటాయి. చుట్టుపక్కల పప్పు అంటారు, గుడ్డు కూడా అంటారు కదండి. మంచి గోల్డెన్ కలర్ అవుతూ ఉంటుంది అన్నమాట. స్టవ్ తగ్గించుకొని చూడగానే తినాలి అనిపించేలాగా అవుతాయి. మంచి గోల్డెన్ ఫ్రై లాగా రావాలి.
సన్నటి మంట మీద వేడి చేస్తున్నాను అండి. ప్రాసెస్ అంతా కూడాను మరి నల్లగా వేగకూడదండి. కరెక్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇదిగోండి చూడండి కనిపిస్తుంది కనిపిస్తుంది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకే అదే సూపర్గా వేగాయండి చూడండి. ఇప్పుడు ఇంకా మరీ ఎక్కువ వేపకూడదు, నల్లగా వేపకూడదు అండి, టేస్ట్ మారిపోద్ది. సో ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, పూర్తిగా స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. కరివేపాకులు వేయాలండి. మీకు ఈ రొయ్యల పచ్చడి చేసినప్పుడు ఇంకో రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వేడి మీదనే కారం వేయాలి. కానీ మరి వేడి మీద కారం వేస్తే నల్లగైపోతుంది కదా అనుకోవచ్చు. ముప్పావు వంతు కారం ఈ వేడి మీద వేయాలి, పావు వంతు కారం చల్లారిన తర్వాత వేయాలండి. అప్పుడు ఆ రెడ్ కలర్ అనేది క్లియర్గా ఉండిపోతుంది మనకి. సో ఇప్పుడు దీంట్లో వేసే మసాలాలు కూడా చూపిస్తాను నేను. ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, మెంతులు 1/2 టేబుల్స్పూను, ఆవాలు 1 టేబుల్ స్పూను వేసుకొని వెల్లుల్లిపాయలు వేసి దాచిన చెక్క 2 ముక్కలు, లవంగాలు 4, యాలకులు 4 వేసి అలాగే ఎల్లిపాయలు 2-3 వేసుకొని వీటిని పొడి పట్టుకున్నానండి. వాటిని వేయించుకొని ఆ గరం మసాలాను మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఒకసారి కలుపుకుందాం. నూనె మసులు తున్నప్పుడు వేయకూడదండి గరం మసాలాలు. ఎందుకు అంటే గరం మసాలాలు బాగా వేడి మీద వేస్తే చేదొచ్చే అవకాశం కూడా ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కారాన్ని యాడ్ చేసుకుందాం. కారం ఇది 600 గ్రాములు ఉంది కదండి, 600 గ్రాములు ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా నేను కారం వేస్తున్నాను. సో ఎంత వేస్తాను చూపిస్తాను చూడండి. స్పూన్ ఒకటి కావాలి, స్పూన్ స్పూన్ అండి, చిన్న బుడ్డ గిన్నె స్పూన్ కారం వేయడానికి, పెద్ద స్పూన్. చూడండి ఎంత బాగుందో చూడటానికి. కారం అండి మనకి ఇప్పుడు మీకు 100 గ్రాముల పైన కారం పడుతుందండి. మీరు తినే దాన్ని బట్టి, స్పైసినెస్ని బట్టి 100 గ్రాముల కారం ఈజీగా పడుతుంది పచ్చడికి. ఇది మేము పట్టించిన కారం అండి, అంటే ఆడించిన కారం అంటారు కదా అది. ఒకటి రెండు మూడు, 100 గ్రామ్స్ కారం అయితే పడుతుందండి. ఇప్పుడు మరి ఉప్పు ఇందాక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను కదండి, ఇప్పుడు ఈ కారానికి తగ్గట్టు మాత్రం వేయండి. ఈ కారం ఎంత వేసాం దాని తగ్గట్టుగా. సో ఈ స్పూన్తో వేసాను కాబట్టి 3 వేసాను, 1 సరిపోతుందండి ఉప్పు. ప్రస్తుతానికి 1 సరిపోద్ది, తర్వాత కారం సరిపోదు అనుకున్నప్పుడు వేసుకోవచ్చు. సరిపోద్ది పర్ఫెక్ట్గా. ఇంకా మీకు గ్రేవీ థిక్నెస్గా కావాలంటే ఉత్తి ధనియాల పొడి అండి, ప్లెయిన్ ధనియాల పొడి. గరం మసాలా మొత్తం ఎక్కువ వేయలేం కాబట్టి మనం ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఆ గ్రేవీనెస్ కోసం. అలాగే జీలకర్ర పొడి అండి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒకసారి వీటిని కలుపుకోండి. స్మెల్ గుమ్గుమాయిస్తుంది. ఈ నూనె అంతా కూడా అండి ఇప్పుడు మీకు కొద్దిసేపు మీకు వేడి తగ్గగానే మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది, ఇవి పీల్చుకున్నట్టుగా గట్టిగా అయిపోద్దండి ఈ నూనె అనేది కూడా మీకు చూడండి. అండ్ అలాగే ఇప్పుడు దీంట్లో
కొంచెం వేడి తగ్గింది కాబట్టి దీంట్లో ఇప్పుడు నిమ్మకాయ మిండుకోవాలండి. నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ అండి, దీంట్లో పట్టదు. సో కొంచెం చిన్నది కట్ చేస్తాను. రొయ్యల పచ్చడి, రొయ్యల పచ్చడి తింటావా దీవెన్? చికెన్ కూడా ఉంది దీవెన్. ఇప్పుడు నిమ్మకాయని మింటుతున్నానండి. చూడండి గట్టిగా ఏం చూసారా, అవునా? సో పర్ఫెక్ట్గా ఈ స్టైల్లో వండుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మా వాళ్ళు టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తారు. ఉమా మధు, సారీ అండి ఉమా చెప్తుంది. ఉమా అయితే చాలా బాగా తింటుంది కాబట్టి మంచి చెప్పగలుగుతుంది. అవును సింతా, సింతా రా, ఇది ఆఫ్ చేయవు మధు, ఇది ఆఫ్ చేయ. అది చల్లారిన తర్వాత సీసాలో పెట్టుకోవాలి, వేడి మీద పెట్టుకోకూడదు, కొంచెం చల్లారాలన్నమాట. సో ఫస్ట్ అయితే మా వాళ్ళు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తారు. మా వాళ్ళు నువ్వు కదా బాగా తినేది ఉమ్మ కదా, మా ఉమ్మ కాదండి, మా మధుగాడు బాగా తింటాడు రొయ్యల కూర. రొయ్యల కూర కానీ, రొయ్యల ఫ్రై కానీ, కానీ కూడా ఊరు తింటావారా, బాగా తింటావా? సూపర్గా వచ్చిందండి. ఒక ముక్క వేసుకున్నా అంటూ అన్నం అంతా కలుస్తుంది, ఇదంతా మనకి గట్టిగా అయిపోద్ది ఈ నూనెంతా కూడా. సో మీకు ఇంకా రెడ్గా కావాలి, మీకు రెడ్డిష్గా ఇంకా కావాలనుకుంటే చెప్పాను కదండి, వేడి చల్లారిన తర్వాత ఒక స్పూన్ కారం చల్లుకుంటే అదే కలుపుకుంటే సరిపోతుంది మీకు ఇంకా రెడ్డిష్గా కావాలి అనుకునే వాళ్ళు. సో ఇప్పుడు సీసాలు వేస్తే మాత్రం మూత పెట్టుకుంటే పక్కన అలా పెట్టుకోవచ్చు. సీసాలు వేసేస్తాను, వేరే గంట తీసుకొస్తే జారిపోతుంది. ఆయిల్ పడుతుంది ఎప్పటికక్క. ఏంది వన్లోనే ముందు చేయండి దగ్గరికి మీద చూడండి గ్రేవీ అంతా. సంతక పెద్ద తీసిన పక్క అయిపోతుంది, న్యాయానికి జాగ్రత్త ఉండదు అని చెప్తున్నారా? చూస్తుంటే నోరు పెడుతుందా అది, చెయ్యండి తినాలని. అందుకే పచ్చడి సప్లై పెట్టలే. పచ్చడి మధ్య బాగా తింటున్నావు కదా నువ్వు, తింటా మారిగా పచ్చడి తినేది కాదు అంత ఇష్టంగా. మీ ఇంట్లోనే తినేది ఒక ముక్క, ఒక ముక్క కాదు వస్తే అసలు ఏం పెట్టినా మారిక ముక్క వేస్తుంది అంటే మీ వంటలు అంత నచ్చు అవుతుంది అందుకే అట్లా తింటది. ఏమా ఉందిగా మళ్ళీ మీ కూర చూడు ఒకసారి, ఒకసారి ఆపేవా చెప్తా. చూసారండి వీరి టేస్టీ టేస్టీగా తయారైంది పచ్చడి, మీకు కూడా బాగా నచ్చుద్ది. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. వేడంతా తగ్గిన తర్వాతే మీరు దీన్ని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, దయచేసి వినండి, వేడి ఉన్నప్పుడు మీరు పచ్చడి మూత పెట్టకూడదు. వేడంతా తగ్గిన తర్వాత మీరు పచ్చడి మూత పెట్టేసుకోవాలి.
వేడి మీద పెట్టద్దు. ఓకే, ఇప్పుడు మీ అన్నం కలుపుకొని తిన్న మాత్రం అదిరిపోద్దండి. చూడండి ఎంత బాగుందో చుట్టండి. చెప్పాను కదండి, ముందు మా ఉమ్మకాయ పెడుతున్నా అన్నమాట. ముక్క వేస్తున్న గ్రేవీ అక్కడ దాంట్లో ఉంది గిన్నెలో. మళ్ళీ ఇక్కడ వేయాల్సింది ఆకు మీద. అవునా, ఇదిగోండి ఎల్లో ఆకు, ఇది గ్రీన్ ఆకు, దీని మీద వేయాల్సింది. ఏంది అంత వేసినండి? నీకు అంతేనా సరిపు? చెప్పిందా సొంతం అని చెప్పింది కూడా నువ్వు. ఇద్దరంగా కూర్చున్నారు కదండి ఇద్దరు. పెట్టుకోమా, తొమ్మిదేళ్ళు ఇచ్చేసారా అండి? మీరు చెప్పింది ఎన్ని పిచ్చి కదా, తొమ్మిదేళ్ళు నుంచి ఎట్ట చేస్తుందో. పెట్టా కదా. సో ఇప్పుడు వాళ్ళ టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. నాలుగు మూలలు తీసాయి, ఇది బాగుందిగా. పైనుంచి కూడా కనపడుతుంది పచ్చడి ఎంత అయిపోయింది అని. ఎట్లా మూత వెరైటీగా వచ్చింది. ఇది వేయాలా? సో ముందు వేడి వేడిగా ఉంది, మా సొంత కలపలేదు. ఉమా నువ్వు కలుపు. అంత వేడి తినలేదు, కలుపులేదు. అంత వేడి తినలేదంట అలా ఆవిడ. ఫ్యాన్ వేయచ్చు, అంత పెద్దది ఉంది. ఉడికింది రొయ్య, ఉడికింది. చూపించాలా టేస్ట్? నిమ్మకాయ పిండేవా? ఎట్టుంది చెప్పు. సూపర్ ఉంది. రొయ్యల పచ్చడి తినడానికి ముందు ఉన్నదంతా అరిగించుకుంటున్నాడు. బాగుంది, ఉప్పు కారం అనేది వెళ్ళిపోయాయి. బాగుందా? కారము పులుపు అన్నీ కరెక్ట్గా వచ్చాయిగా. పిల్లలు ఎంతసేపు పిలిచి రండి తొందరగా.